రాబోయే 18 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి జిల్లా ప్రజలు నియోజకవర్గ ప్రజలు నేను కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం వాళ్ళ పద్ధతి మనకు అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి నిన్న కూడా అంటున్నారు 3 గంటల కరెంటే చాలంటున్నారు 3 గంటల కరెంటే చాలా రైతులు ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి వ్యాపారస్తులు వ్యాపారస్తులు చెన్నూరులో కానీ మందమల్లిలో కానీ బెల్లంపల్లిలో కానీ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఆలోచన చేయాలి 3 గంటలే కావాలన్న కరెంటు మరి 24 గంటల కరెంట్ కావాలని ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో పెట్టుబడిదారు రాజకీయాలు రౌడీ రాజకీయాలు కావాలా లేదా మామూలు రాజకీయాలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగాలా ఈ ప్రాంత ప్రజానీకం అందరూ భేదాలు విద్యులు ఆలోచన చేయాలి ఇవాళ ముఖ్యంగా బెల్లంపల్లి చెన్నూరులో అయితే ఇప్పుడు మేము ఇద్దరమే ఎమ్మెల్యేలు ఉన్నాం అక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణ రేపు ఇద్దరు అన్నదమ్ములు అయితే ఊరికొక ఎమ్మెల్యే అన్నారు ప్రజలు ఆలోచన చేసుకొని మున్సిపాలిటీలో వాడికి ఒక ఎమ్మెల్యే వస్తారు సామాంత రాజుల రాజ్యం వస్తుంది ఇక ఇళ్ళకు పోయి మనలాగా చెప్పులు ఇచ్చి బయట నిలబడి ఇక ఆ ఎనిమిది రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నాను బెల్లంపల్లి నియోజకవర్గం చెల్లూరు నియోజకవర్గం ఆ పెట్టుబడిదారి వ్యవస్థ ఆ పెత్తందారి వ్యవస్థ ఆ ఫ్యూడలిస్ట్ వ్యవస్థ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది నేను గుర్తు చేస్తా ఉన్నాను బలహీన వర్గాలు దళిత గిరిజన వర్గాలు అందరూ కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను వెనకటి రోజులు వస్తాయి వెనకటి కాలం వస్తుంది దయచేసి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ మా దిక్కున్న లీడర్లను చూడండి వాళ్ళ దిక్కున్న లీడర్లను చూడండి ఎటువంటి ముఖాలకి చేరలేవు వాళ్ళతో తిరుగుతున్నోళ్ళు ఎవరు వాళ్ళ దందాలు ఏందో వాళ్ళ కథలు ఏందో వాళ్ళ కార్కాలు ఏందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గం ప్రజల్ని మంచిర్యాల నియోజకవర్గం ప్రజలు కూడా దయచేసి ఈ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అభివృద్ధితో కూడిన ప్రగతిశీల రాజకీయాలు నడవాలి ఈ జిల్లాలో ఈ జిల్లా పచ్చబడాలి సస్యశ్యామలం కావాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి దానికోసం ఇక్కడ బీఆర్ఎస్కి గెలవాలి 3 అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్కి గెలవాలి మాకు ఎలాంటి అనుమానం లేదు బ్రహ్మాండంగా సర్వే రిపోర్ట్స్ అవన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి చాలా మంచిగా మంచి మేరకు 3 సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పి తెలుస్తూ ఉంది రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి వీలుగా డబ్బుల రాలే చూపినట్టు లోడలేదు దాన్ని 2018 ఇంతకంటే ఎక్కువ మాట్లాడిండు చంద్రబాబు నాయుడు వచ్చిండు లడపటి రాజగోపాల్ వచ్చిండు సర్వేలు రిలీజ్ చేసిగా తెల్లారి అయ్యే పాయ పాయ పోయే అని చెప్పి చాలా డ్రామా దీనికంటే ఎక్కువ క్రియేట్ చేసినాము కానీ ప్రజలు 2014 సీట్లు ఇస్తే 2018 88 సీట్లు ఇచ్చింది ఇవాళ కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా 88 సీట్ల కంటే ఎక్కువ మేము గెలుస్తాం ఈ జిల్లాలో కూడా 3 సీట్లు గెలుస్తాం అనేటటువంటి విశ్వాసం నమ్మకం నాకుంది దయచేసి ఇక్కడ ముఖ్యంగా ఘటం బ్రదర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పెట్టుబడిదారు రాజకీయాలు కార్పొరేట్ రాజకీయాలను గమనించుకొని చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ బిడ్డల్ని మహాసూత్రంగా కాపాడాల్సింది మీరే బాలకృష్ణ దుర్గం చిన్నారిని కాపాడాల్సింది ప్రజలే ఆలయంగా కోట్లు తీసుకుమారి మాకేం తెలుస్తుంది కరోనా టైం వచ్చినా వరదల టైం వచ్చినా కష్టకాలమైనా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి పనులు చేసి మాకు సాధన అయింది గవి మేము చేసినాం వీళ్ళ లెక్క మేము వ్యాపారాలు ఉండవలం కాదు పెద్ద పెట్టుబడిదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు వీళ్ళ లెక్క కోట్ల కోట్లు కుమారించిన మనం కాదు కాబట్టి ప్రజలారా కనిపెట్టుకుని ఉండండి ఓటు అనే వజ్రాయుధాన్ని ఈ బ్రహ్మాస్త్రాన్ని జాగ్రత్తగా వాడండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కు ద్వారా ప్రజల కోసం పనిచేసే పాలకులు ఉండేటట్టుగా సముచితమైనటువంటి మంచి నిర్ణయం ఈ ప్రాంత ప్రజానికి తీసుకోవాలని మరొకసారి నేను కోరుతూ ఈ దీపావళి సందర్భంగా మళ్ళీ అందరూ కూడా విజయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మా మిత్రులు దుర్గం చిన్నయ్య గారు మాట్లాడతారు